భూమండి మోహన్ రెడ్డి శివాజీరావు విజయారెడ్డి భూమరెడ్డి గారు అట్లా కాదు బద్దం ప్రణీత్ గారు ఆర్లో మురళీకృష్ణ గారు సిండే అభిషేక్ గారు సిండే పృథ్వీరాజ్ ముందు నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రణీత్ రాజ్ బంధుగుల మహేర్ సాయి సిండే సుహాస్ అభిషేక్ పటేల్ ఎంపీ సాహెబ్ సుపుత్రుడు కమ్మరి రాజు వీరన్న శంకర్ సంజీవారెడ్డి మురళీకృష్ణ చెప్పిన మురళీకృష్ణ స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో జాయిన్ అవుతున్నారు ఏ సంజనయులు పటాంచారు మాది గారు జైరాబాద్ పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతున్నారు. దీని తర్వాత నల్గొండ పార్లమెంటు నుంచి సైదారెడ్డి వాళ్ళు రెడీ ఉండాలా, వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున వారు కూడా పార్టీలో చేరబోతున్నారు. సార్ అందరు కూడా కిషన్ రెడ్డి గారితో ఫోటో దిగండి, అందరు లైన్ దిగి పెట్టండి. అందరు అంజనేయులు గారు ఇక్కడికి రండి. బీజేపీ జిందాబాద్ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ బివి పటేల్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే అందరికీ ధన్యవాదాలు. నల్గొండ నుంచి వారికి అవకాశం ఇవ్వాలి. నల్గొండ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున వారు కూడా మరి పార్టీలో చేరబోతున్నారు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. మీరందరూ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున పార్టీ విజయానికి కృషి చేస్తారని మీతో ఆశిస్తా ఉన్నాను. నల్గొండ నుంచి సైదారెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి లిస్ట్ ఇస్తే వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రసాద్ కన్వీనర్ వారు వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాం. సైదారెడ్డి గారు రండి, లిస్ట్ తీసుకొని జైరాబాద్ వాళ్ళందరూ అవకాశం ఇవ్వాలా నల్గొండ వారికి.
మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఎవరు ప్రసాద్? ప్రసాద్ ప్రసాద్ ఎవరు? రమణ. నువ్వే రమణ. అదే ప్రసాద్. ప్రసాద్ కన్వీనర్ గారు. చాడా శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, నాగమాధవరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అందరు రావాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు పిల్లి రామరాజు గారు నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్, పిల్లి రామరాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నా. శ్రీధర్ రెడ్డి గారు, పంకనాల శ్రీధర్ రెడ్డి గారు, నివేదిత గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మిగతా దయచేసి నల్గొండ జిల్లా కాని వాళ్ళు సమయం ఇవ్వాలని ఈరోజు పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఏరెడ్ల సుధాకర్ రెడ్డి గారు, ఎంపీటీసీ బీసీ సంఘం నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ గారు, రాజుపేట మల్లేష్ గౌడ్ గారు ఎంపీటీసీ, చామకూరి తిరుమలేష్ గారు సర్పంచ్, జక్కలి సత్తయ్య గారు, వీరమల్ల స్వామి గారు సర్పంచ్, కుడుతల వెంకటేశ్వర్లు గారు సర్పంచ్, బొద్దున స్వామి వార్డు అధ్యక్షులు బీఆర్ఎస్ లగడప్రభు ఎంకన్న, మాజీ దేవాలయ చైర్మన్ బొజ్జ దేవయ్య గారు, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బుచ్చాల నాగరాజు, గౌడ సంఘం జిల్లా నాయకులు మందడి సందీప్ రెడ్డి గారు, ఆవుల జానయ్య యాదవ్ గారు, ఆర్కే జినుకుంట్ల రాములు గారు, జినుకుంట్ల జయశంకర్ గారు, జిన్నాల ఆంజనేయులు గారు, తూల కొండల్ గారు, మేకల రవి గారు, వీరందరూ కూడా పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు స్వాగతం, సుస్వాగతం. పిల్లి రామరాజు గారు మొన్న శాసనసభ ఎన్నికల్లో నల్గొండ శాసనసభ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27,000 ఓట్ల సాధించడం జరిగింది. వారు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నందుకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన యొక్క పార్లమెంటు అభ్యర్థి సైద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ భాయ్ మిగతా సభ్యులందరూ కూడా పక్కకు జరగవలసిందిగా కోరుతున్నాం. పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఏరెడ్ల సుధాకర్ రెడ్డి గారు ఎంపీటీసీ, అదేవిధంగా రాజుపేట మల్లేష్ గౌడ్ గారు ఎంపీటీసీ, తమకు